ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాగుంట రాఘవ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. ఇవాళ తీహార్ జైలుకు తిరిగి వెళ్ళనున్నాడు రాఘవ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాఘవ నానమ్మను పరామర్శించేందుకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు రాఘవ బెయిల్ను 6 రోజులకు కుదించింది. బెయిల్ గడువు ముగియటంతో తిరిగి జైలుకు వెళ్లనున్నాడు రాఘవ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాగుంట రాఘవ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. ఇవాళ తీహార్ జైలుకు తిరిగి వెళ్లనున్నాడు రాఘవ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాఘవ నానమ్మను పరామర్శించేందుకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు రాఘవ బెయిల్ను 6 రోజులకు కుదించింది. బెయిల్ గడువు ముగియటంతో తిరిగి జైలుకు వెళ్లనున్నాడు రాఘవ.